క్లీన్ అందుకే అంత హెల్తీగా ఉన్నారు. బాలబాబు గారు మీకు డబుల్ కంగ్రాచులేషన్స్ అండి. అఖండ సక్సెస్, అలాగే ఇండియాలో నెంబర్ వన్ షోగా అన్స్టాపబుల్ రావటం అనేది డబుల్ సక్సెస్. సో అలాగే అన్స్టాపబుల్ అంటే ఇంతవరకు ఒక మెగా ఒక బిగ్ హీరో. సో బిగ్ హీరో ఆ షోకి యాక్సెప్ట్ చేయడానికి అసలు ఏ విధంగా ఒప్పుకున్నారు? ఆ ఒప్పుకున్న తర్వాత మీరు కూడా వాళ్ళలో కలిసిపోయి సో అంతకుముందు ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు కూడా మీరు వెలికి తీసి ఇది హీరో అంటే ఇది హీరోయిజం అంటే ఇది అలా చెప్పడం అనేది మీరు ఎలా అనుభూతి పొందారండి? ముందుగా నా కృతజ్ఞతలండి. ఇది అంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. వాళ్ళు రావడం అంటే అరవింద్ గారు, ఆయన ఒకసారి మాట్లాడడం నాతో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు హోస్ట్గా ఉంటే బాగుంటుంది అని. అంటే నేను వెనక ముందు ఆలోచించలేదు, ఎందుకంటే ఎప్పుడు కొత్త ధాన్యాన్ని కోరుకునేవాడిని. అండ్ నాన్నగారి నుంచి కూడా అది ఉండేది. ఆయన ఇప్పుడు 20 సంవత్సరాలు ముందు ఆలోచించేవారు. ఎప్పుడు ఆయన అప్పుడు తోడు దొంగల సినిమా తీయడం కానివ్వండి, లేకపోతే అదే పిచ్చి పుల్లయ్య సినిమాలు ఆర్థికంగా అవి విజయం లాభం చేకూర్చకపోయినా అవి 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రేక్షకులకి తీసిన సినిమా అది సినిమాలు అది. అలాగే నేను ఎప్పుడు ముందు ఆలోచిస్తుంటాను. కొందరు నేను చెప్పిన కథలు కూడా నా నిర్మాతలు దర్శకులు సాహసించకపోవచ్చు నాతో తీయడానికి, ఎందుకంటే అంత మేము ముందు ఆలోచిస్తుంటాం. ఒక 10 ఏళ్ళు ముందు ఆదిత్య దీక్షణ చేసాం, అభినందనలు కృష్ణప్రసాద్ గారిని మాత్రం అభినందించాలి. మరి అటువంటప్పుడు ఈ అన్స్టాపబుల్ కూడా అందులో ఒక భాగమే. అంటే ఒక ఇండస్ట్రీయే కాదు, అసలు ఆర్టిస్టులు వాళ్ళ అవతల ఇంకో కోణం కూడా ఆవిష్కరించాలి. అలాగే వాళ్ళు కూడా, నేను జనరల్గా ఆర్టిస్టులు ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి అటువంటి అవకాశం వేదిక దొరికినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఏ చెప్పుకోలేని చెప్పుకుంటే బరువు తగ్గుతుందంటారు. అలా కొన్ని నిజాలు బయట వచ్చినప్పుడు వాళ్ళలో ఒక ఉన్న బరువు తగ్గి మళ్ళీ వాళ్ళు ఒక నూతన ఉత్సాహంతో ఎవరికో మా ఆత్మీయుడికి, ఆత్మీయుడు అంటే నేను కాదు, అక్కడ నేను ఒక్కనే కాదు, యాంకర్గా కాదు, చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా. సో ఒకసారి తెరిచేసరికి ఒక అంటాం కదా మనం ఇంత కష్టాల్లో ఉన్నాం అనేది ఉన్నప్పుడు. సో అలా ఈ ఫ్యూచర్ ఏంటి, ఓటీటీ కా అంటే ఓటీటీ అనే కాదు, ఓటీటీ నేను టోటల్గా దాన్ని ఇది చేస్తున్నాను కాదు. ఇవాళ అఖండ సినిమా ఉంది ఇవాళ, అలాగే అన్ని సినిమాలు కూడా జనం రావాలి థియేటర్కి, థియేటర్లు చూడాలి, ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఒక ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఒక కుటుంబం వ్యవస్థ ఇది ఒకటి. ఎగ్జిబిటర్స్ కానివ్వండి, పంపిణీదారులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, నటీనటులు కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానివ్వండి, అందరూ కూడా. సో ఇంకా మనం నాలో ఇంకా నేను చెప్పాను నాకు 16 ఏళ్ళేనని నాకు నా ఆలోచనలు అలా ఉంటాయి. నేను ఒక 10 ఏళ్ళు ముందు ఆలోచిస్తూ ఉంటాను. అటువంటి వచ్చిన అవకాశాన్ని నేను మళ్ళీ వెనక ముందు కూడా ఆలోచించలేదు. అరవింద్ గారనే కాదు, ఎవరు వచ్చి ఉండినా ఈ ప్రపోజల్తో వచ్చి ఉండినా నేను చేసి ఉండేవాడిని తప్పకుండా. అరవింద్ గారి ప్రత్యేకమైన ఏంటంటే మా కుటుంబానికి ఉన్న చనువు. రామలింగయ్య గారు అయితే అండి, వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి ఉన్న కుటుంబ మా ఇరు కుటుంబాలకు ఉన్న చనువుతో అడిగారు. అందుకే అడగడానికి కూడా చాలామంది భయపడతారు. సో ఓకే, ఆ దేవుడి దయ వల్ల శుభముహూర్తాన్ని మొదలుపెట్టాము. ఇవాళ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా ఇవాళ రేటింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బాలబాబు గారు ఇక్కడ ఇది ఇక్కడ ఎక్కడ సార్ శక్తి అయిన పేరు. ఇప్పుడు శివుడు అంటే జటా చూడడం, శివుడు అంటే ఆహార్యం ఉంటుంది కదా, అఘోరా కూడా